అదే నమస్తే మీ పేరండి నా పేరు నరసింహరావు నరసింహారావు సార్ ఎట్లా ఉంది మన రాజకీయ ప్రలోభాలు చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈసారి పోటాపోటీగా దగాపోరుగా ముందుకు సాగుతున్నాయి కదా మీకు ఎట్లా అనిపిస్తుంది మూడిట్లో మెజార్టీ తత్వం కానీ ఏమైనా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఏ పార్టీ బిఆర్ ఏదొచ్చినా వచ్చినా కి అత్యధిక మీద గెలుస్తుంది వచ్చే ఉన్నాయి వివేకన్న మూడోసారి ఎమ్మెల్యే గెలుతారు ఆయనకు కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో వీనికి మినిస్టర్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది మా నియోజకవర్గం అయితే బాగానే చూస్తున్నారు కేసీఆర్ గారు అయితే మాకు చిన్న ఇల్లు ఇంటి పని అయితే తీస్తున్నాడు నీళ్ళు తీసి కట్టే బిల్లు లేదు దళితు బంధువు అని ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని అన్నీ బాగానే జరుగుతున్నాయి ఈ విత్తంతులకి పెన్షన్ ఇస్తున్నారు రేక్సెట్లోకి కూడా మూడైదు లక్షల కాడికి ఇచ్చారు రైతు బీమా ఉంది మాకైతే బిల్లు ఇల్లు లేవు మాకు రైతు బీమా రాదు మాకు దళిత బంధు వస్తాం మేము ఎస్సీ మాల అయితే అన్ని బాగానే జరుగుతున్నాయి ఈ నియోజకవర్గంలో మళ్ళీ వేగానే భారీ మెజారిటీ కూడా అవుతారు మినిస్టర్ కూడా అవుతారని మేము ఆశిస్తున్నాం మాది రాజగురు కల్ప సోరారం కాలనీ అంటే ఇప్పుడు మన రాష్ట్ర లెవెల్లో చూసుకుంటే పర్లేదు అంటారు ఈసారి ఎందుకంటే మూడో టర్న్ ఇప్పుడు రాబోతుంది కదా మన బీఆర్ఎస్ దాని మీద కొద్ది అవతల అపోజిషన్ వాళ్ళు కొద్దిగా పోటీగా ఉంటున్నారు ఎంత ఉన్నా కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అవుతుంది కొంచెం తక్కువ సీట్లు అవుతుంది మూడోసారి అయితే గ్యారెంటీ

ఇంతకుముందు కేవి మన అని ఉండేది ఆయన అప్పుడు అంతా లేదు ఇప్పుడైతే ఇంటింటికి వస్తాడు పిలిస్తే వస్తాడు మనకి ఏ ప్రాబ్లం అన్నా చేసేస్తాడు మేము అత్తమానం కలుస్తాను ఉంటాం వెళ్తా ఉంటాం వస్తా ఉంటాం ఆ ప్రాబ్లం అయితే లేదు ఆయనకి సరైతే ఇక్కడ మన వివేక కేవేకానంద గారు వచ్చే ఛాన్సెస్ భారీ మెజారిటీతో వస్తాడు ఇంకా ఎక్కువ వస్తాడు ఇప్పుడు అప్పటికంటే ఒకవేళ ఎక్కడ తగ్గినా కానీ ఇక్కడ మాత్రం రేజులో ఉంటుంది సరే ఛాన్సెస్ కూడా అందరం మేము ప్రజలు కూడా కోరుకుంటున్నాం మేము కూడా తర్వాత మేము ఈయన గెలిచిన వెంటనే మేము తర్వాత కూడా మాట్లాడతాం ఒక మీటింగ్ పెట్టినప్పుడు మెజారిటీ రావాలి బంపర్ మెజారిటీ అంటే అన్ని ఇప్పుడు రెండో టర్న్ కదా టీఆర్ఎస్ గెలిచి ఇప్పుడు బాగా కొంచెం పర్వాలేదు డెవలప్ బాగానే నెక్స్ట్ మూడో టర్న్ అయితే కంప్లీట్ అయిపోతుంది దాని ప్రాబ్లం అయితే మంచి వ్యక్తి వ్యక్తిగతంగా వివేకాడ చాలా మంచి బాగానే చేస్తాడు వచ్చినోడిని ఆయనకి ఎదురు చెప్పి లేదు అనే మాట లేదు ఎంతవరకు అయితే మేము వస్తా ఉంటాం వెళ్తా ఉంటాం ఆఫీస్ కానీ ఇంటికి కానీ ఓకే ఓకే